టర్కీలో టక్కర్ దొంగ, సెర్బియాలో సెలెనోడు, మౌంటెనెగ్రోలో మల్లిగాడు, బోస్నియాలో బుల్లోడు, హర్జిగోవనియాలో అందగాడు, దుబాయ్లో దూకుడు, ఉక్రెయిన్లో ఒకటసేండు, పనామాలో పండుగాడు, కోస్తారికాలో కత్తుల రత్తయ్య, బ్రెజిల్లో బుజ్జిగాడు, పెరులో పోటుగాడు, అర్జెంటీనాలో అందగాడు, అంటార్క్టికాలో అదృష్టవంతుడు, అండ్ క్యూబాలో కాంజిగాడు, తాంజానియాలో తోపుగాడు, ఇప్పుడు సహారాలో సాహస వీరుడు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రకుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను సహారాని. మౌరితానియాలో మాయల మాంత్రికుడు ఎల్ హబీబి, కమ్ టు మౌరితానియా. చాక్లెట్ నీకే, అండ్ ఇది కూడా నీకే. హబీబీ, కమ్ టు మౌరితానియా. నాకు చాలా భయం వేస్తుంది ఏరియా, ఎందుకంటే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మౌరితానియా, రాజధాని నౌక్షాట్ నుంచి సహారా. మొత్తానికి మొదటి రోజు అయితే మనం ఆరంభించిపోతున్నాం, ఇప్పుడే లేచాను అనమాట. మనకి మీకు తెలుసు, కళ్ళు నిలుపుకోగానే మనకు కావాల్సిన కాఫీ పక్కనే బోర్ మొత్తం సిటీలో తీసుకున్నాను. బోర్ షాప్స్ ఉన్నాయి, కానీ రాత్రి మడుకు చెడుగు రాసేయండి దోమలు మొత్తం. అంటే ఇది 500 రూపాయల హాస్టల్ తీసుకున్నాను. అబ్బా దారుణంగా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏం లేవు. కానీ సరౌండింగ్స్ ఇంకేం హాస్టల్స్ లేవు మనకి, ఇది ఒక్కటే ఉంది. మిగతావన్నీ 3000, 4000, 5000 ఉన్నాయి. ఒక రోజుకి 3000, 4000 అంటే మనం ఎఫర్ట్ చేయలేం. కానీ మరి ఏం తప్పదు, ఇదే ఇందులోనే అడ్జస్ట్ అవ్వాలి ఉన్న రోజులను. సో మొత్తం ఎలాకట్ట మఫ్లియా చేసేద్దాం బయటికి వెళ్ళి. ఓకే, అదిగో మౌరితానియా ఫ్లాగ్, అది సిటీ చూపిలేదు కదా. రాత్రి మనం వచ్చాం ఏం కనబడలేదు. అదిగోండి, అదే రెస్టారెంట్, అన్నీ ఉంటాయి అన్నమాట. సిటీ సెంటర్లో తీసుకున్నాను నేను, ఇదే అనమాట ఆ రెస్టారెంట్. మంచి కాఫీ ఒకటి, కాఫీ మంచి పాలు పంచదార బాగా అంటారు. ఇదే రెస్టారెంట్, అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ ఊర్లోని షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ అట, అన్ని సినిమాలు చూస్తారు అట, డబ్బింగ్ చేసుకుని అరబిక్లో చాలా ఇష్టం సార్ షారూఖ్ ఖాన్. మనం ఇండియా అనం హిందుస్థాన్, హిందుస్థాన్ అని అన్నాలా మరి హిందుస్థాన్. చక్కడా అరబిక్ మరి మామూలుగా ఉండదు హాస్టల్ బాబా. ఎలకత్త మఫ్లియా కాఫీ చూడండి ఎలాగుందో, ఎలకత్త మఫ్లియా ఎలా కథ మఫ్లియా ఇసుక పార్కియా. మరి కాఫీ అరబిక్ కాఫీ, అరబిక్ కాఫీయే అమృతరా కాఫీ. హెలకత హెలకత మఫలియా, హెలకత మఫలియా. దండయాత్ర స్టార్ట్ అయింది, మర్సై క్యాపిటల్ అనేసి సెంటర్కి వెళ్ళిపోతున్నాం సిమ్ కార్డులు కొనుక్కోవడానికి, మనీ ఎక్స్చేంజ్ చేయడానికి. ఆ ట్యాక్సీ వాళ్ళ దగ్గర అదో ఆగుతున్నాను, ట్యాక్సీలే అనమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. వస్తుంది కారు, అమ్మాయ్యా. సో కారు వచ్చింది, ఆ 20 హుగియా అనమాట, 20 హుగియా చైన్ తీసుకున్నాను ఆయన దగ్గర మన హాస్టల్లోని అందాక ట్యాక్సీ కోసం అనేసి. చెప్పడం మర్చిపోయాను ఈ కరెన్సీ ఏంటంటే నేను చూపిస్తాను ఎక్స్చేంజ్ చేశాక. 1 హుగియా వచ్చేసి అంటే మౌరితానియా హుగియా ఒకటి వచ్చేసి 22 రూపాయలు, అర్థం చేసుకోండి. ఒక మౌరితానియా హుగియా వచ్చేసి 2 రూపాయలు, అంటే ఒకటి ఇస్తే 2 రూపాయలు, సో 20 కాబట్టి 40 రూపాయలు ట్యాక్సీకి సిటీ సెంటర్ వెళ్ళడానికి. ఓకే, అక్కడికి వెళ్ళాక మిగతా మంది చూద్దాం. ఓకే, మర్సీ క్యాపిటల్ వచ్చాం. మర్సీ క్యాపిటల్ మా ఎమ్మెల్యే వచ్చామా మర్సీ క్యాపిటల్కి. ఇప్పుడు వెళ్ళి సామాన్లు అన్నీ కొనుక్కుందాం, చాలా కొనాలి, కార్ పాతది అందుకే ఇంత తక్కువ 40 రూపాయలు.
₹40 కార్ అది మెట్రో చూసారా ఎంత పాత వాన్నిని కార్లకి వచ్చానండి మూడు రకాల సిమ్ కార్డులు అమ్ముతున్నారు ఇదొకటి మెటల్ ఒకటి చాలా మూడు కంపెనీలు అమ్ముతున్నారు నేను ఏంటంటే రెండు కంపెనీలు తీసుకున్నాను రెండు కంపెనీలను ఎంత అంటే ₹400 అన్లిమిటెడ్ 3GB అట పడుతుంది కదా మూవ్ కంపెనీ ఒకటి మార్టైల్ ఒకటి ఇది 400 ఇది 400 మొత్తం ₹800 తీసుకున్నారు ఇందులో 6GB ఇందులో 6GB 12GB ₹800 వచ్చింది ఇప్పుడు వెళ్ళి మనీ ఎక్స్చేంజ్ చేద్దాం ఓకే డీజిల్ విషయానికి వస్తే లీటరు 110 రూపాయలు ఉంది ఒక లీటర్ 110 రూపాయలు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అంటున్నారు రాజధాని పరిస్థితి మీరు చూసుకుంటే బిల్డింగ్లు కడుతున్నారు ఇంప్రూవ్ అవుతుంది సెంటర్ అనమాట సెంటర్లోనే బిల్డింగ్లు కడుతున్నారు సో ఈ మౌరితానియాలోని మనం ఇక్కడ లోకల్ డ్రెస్ ఈ ఎడారి డ్రెస్ అండి ఇది సో మనం ఇది చేసుకోబోతున్నాం పెద్ద కొంగలాగా ఉంది ఇంకా తలపాగా కూడా ఎంత ఉందో నైటీలాగా అదిగో నైటీలాగా ఉంది పాకెట్ హరి హరి సార్ హరి సో ఈ ఎడార్లోని ఇది ఉండాలట ఇది ఉంటేనే పర్ఫెక్ట్ అని అన్నారు ఈ క్లాస్ కొత్త రకం బట్టలు కొన్నాం ఎలా ఉంటాయో చెక్ చేయడానికి అడిగాను అనమాట బాగున్నాయి చూడడానికి అదో వెరైటీగా ఏదో నైటీ పెద్ద నైటీ అండి కరోనా డ్రెస్లా ఉంది అందరూ కమ్మని వాళ్ళు అందరూ కమెంట్ అదే బాబా మళ్ళీ ₹40 హుగ్గియా 20 హుగ్గియా కానీ ఫోర్ మళ్ళీ మళ్ళీ మనం ఏరియాకి వెళ్ళిపోతాం సిమ్ అయిపోయింది డబ్బులు అయిపోయి బట్టలు అయిపోయాయి వెళ్ళా బువ్వ ఇప్పుడు బువ్వ సాపాటు ఆకలి వేస్తాం హబీబీ కమ్ టు మార్తానియా బాగానే ఇచ్చారు మంచి ప్రైసే ఇచ్చారు ఒక డాలర్కి 38 రూపాయలు 38 హుయాగలు ఇచ్చారు 38 హుయాగలు అంటే 38 x 2 అంటే ఎంత 76 డాలర్ ₹80 ఉంది 4 రూపాయలు తక్కువైనా మనకి బాగానే ఇచ్చారు పర్లేదు నాట్ బ్యాడ్ డాలర్ ఇస్తే ఇవి ఇచ్చారు ఇప్పుడు అన్నీ అయిపోయి ఆకలి సో గురువు గారిని అడిగాను అనమాట రైసు ఎక్కువ రైసు చికెన్ వెజిటేబుల్స్ తర్వాత ఈ కూర కర్రీ చికెన్ మ్యాక్ మటన్ కర్రీ తర్వాత పచ్చడి ఎంత కలిపి 150 రూపాయలు మొత్తం అంతనా అన్నం తినేశాను ఇక్కడ బీచ్ ఉందని చెప్పాను అనమాట హాస్టల్లో ఒక ఆయన సో బయలుదేరుతున్నాను బాగుంటుందమ్మా వెళ్ళి చూడు అని అన్నారు అన్నీ బీచ్కి తమ్మని ఆ డ్రైవర్కి చెప్తే ఇదేదో దొంగల అడ్డకి తీసుకొచ్చారు టూరిస్ట్ బీచ్ అని చెప్పాను మరి అవి బీచ్ అనుకుని ఏదో పిచ్చి బీచ్కి తీసుకొచ్చారు నేను వెళ్ళాల్సిన టూరిస్ట్ బీచ్ ఏంచి గూగుల్లోనే 15 కిలోమీటర్లు చూపిస్తుంది ₹1000 అడుగుతున్నాడు మరి బీచ్ కదరా 150 రూపాయలు ఇచ్చాను కదంటే అదేదో పిచ్చి బీచ్కి తీసుకొచ్చారు వీళ్ళెవడో కారుకి మొత్తం అంతా టెంట్ వేసి కూర్చున్నా నాకేటో అర్థం అవ్వట్లేదు చూద్దాం అదేదో వెళ్దాం వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం నాకేట కంప్లీట్గా స్లమ్ ఏరియా అండి నేను వచ్చి ఇక్కడ చెప్పుకోడిపోయాను టూరిస్టిక్ బీచ్ కాదు ఇది స్లమ్ ఏరియా అనమాట కంప్లీట్గా వచ్చి చాలా బాగుంది లొకేషను కానీ అంతా లోకల్ ఫిషింగ్ మార్కెట్ అనమాట కొంచెం చాలా రిస్క్ ఇది ఏరియాకి వెళ్ళడం అమ్మ నేను ఇందులోకి తీసుకొచ్చాడండి అది నాకు చాలా భయం వేస్తుంది ఈ ఏరియా ఎందుకంటే ఈ ఇలాగ ఉన్న వాళ్ళు ఎవరు కనబడట్లేదు ఈ ముస్లిమ్స్ ఎవరు కనబడట్లేదు లోకల్ మాలి సెనిగల్ దేశాల నుంచి వచ్చేసిన వాళ్ళు కనబడుతున్నారు బెటర్ మనం వెళ్ళిపోవడమే బెటర్ ఇక్కడ నుంచి ఎందుకంటే ఒకడు నన్ను అందరూ వింతగా చూస్తున్నారు పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు లాగా ఉన్నారు వీళ్ళంతా షిప్పుల్లో వచ్చేసి ఇక్కడ అన్నం వండుకుంటున్నారు సో బెటర్ నమ్మరా అటు సైడ్ అంతా గోడ ఉంది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినా ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది ఆ ఏరియా అంతనా చాలా రిమోట్గా ఉంది అదిగో రిమోట్గా ఉంది అది ఆ ఏరియా అంతనా నమ్మరు ఎలా ఉందంటే అలా ఉంది
అంత దరిద్రమైన ఏరియాలో. గోడ ఉందన్నమాట, దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఈ గోడ ఉంది. వచ్చాను, ఈ గోడ వల్ల ఎటు కదలకపోతున్నాను, మొత్తానికి రోడ్డు మీదకి వచ్చి పడిపోయాను. చాలా రిమోట్ ఏరియా అండి. ఎలా ఉందంటే మీరు నమ్మరు, కంప్లీట్గా స్లమ్ అన్నమాట. పాడైపోయిన కార్లు, పాడైపోయిన పడవలు, కంపు కంపు ఏరియా, కంప్లీట్లీ దారుణమైన స్లమ్. కొన్ని కెమెరా తీసి చూపిద్దామంటే అమ్మ అందరూ ఆకాశ బల్లుల్లాగా ఉన్నారు. ఒక్కొక్కరును కెమెరా తీస్తే భూస్థాపితం చేసేస్తాను నన్ను అక్కడే. చాలా దాని నేను ఒక్కనే ఇది ఇలాంటి నైటీ గౌన్తో ఉన్నాను, మిగతా వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు, పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అంతరా. సో అందుకే బయట పడిపోయాను. వెళ్ళి మంచి కాఫీ తాగితే కానీ బుర్ర పనిచేయదు. మొత్తం సేఫ్గా బయట పెట్టిపోయాను. సూపర్. నిజంగా నా లైఫ్ ఎలా ఉంటుందంట అండి, గైడ్ ఎవరు లేరు, లోకల్స్ సపోర్ట్ లేదు, భాష రాదు, ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, అలా అని టూరిస్ట్ బీచ్కి తీసుకెళ్ళు అన్నాను. మరీ మరీ చెప్పాను అరబిక్లోని. అది తీసుకెళ్ళి బొక్కలో బీచ్కి తీసుకెళ్ళారు. అక్కడ ఒక్కరు నాలాంటోళ్ళు లేరు, అంటే ఈ బట్టలు వేసుకుంటే లోకల్ వాళ్ళు అంటారు, ఇలాంటి వాళ్ళు ఒక్కరు లేరు. అంత స్లమ్, అది కూడా ఈ దేశం సంబంధించిన వాళ్ళు కాదు, అందరూ వంట వార్పులు వేరే వేరే దేశాల నుంచి. సెనిగలు ఆ పక్కన ఉన్న మాలి, మాలి పక్కన ఈ దేశానికి పక్కన బోర్డర్ కంట్రీ, సెనిగల్ కంట్రీ బోర్డర్ మాలి. మాలిలో సివిల్ వార్ జరుగుతుంది, లోకల్స్కిని గవర్నమెంట్కి యుద్ధం జరుగుతుంది. సో అక్కడ చాలా అల్లకొల్లలంగా ఉందని చెప్పి ఆ దేశం వదిలి చాలామంది వచ్చేసారు. వచ్చి మొత్తం వంట వార్పు చెందుకుంటున్నారు. చాలా ఇదిగా ఉంది. నన్ను ఒక వింత జంతువులో చూశారు లోకల్, అంటే నేను లోకల్లోనే అనుకున్నారు. వైట్ కలర్ కదా వీళ్ళ కొంత, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అరబిక్ అంతా వైట్ కలర్తో ఉండి ఉంటారు. కొంచెం అక్కడక్కడ కొంచెం కొంచెం మిక్సప్ బ్లాక్ ఉంటాడు. సో వాళ్ళందరూ బ్లాక్ అవ్వడం వల్ల అలా చూసారంటే అవి నడుస్తున్న కొద్దీ రోడ్డు రాదే, గోడ కట్టేశారు. అదంతా ఫిషింగ్ హార్బర్ గోడ. ఒక కిలోమీటర్న్నర దాటాక అప్పుడు వేవ్ వచ్చింది. వేవ్ వచ్చాక స్కిప్ అయ్యాను. కొన్నిసార్లు యూట్యూబ్ కోసం వీడియోల కోసం వెళ్ళిపోతానండి. లైఫ్ అంటే అనిపిస్తుంటుంది అమ్మ నాకు, ఏదైనా అయితే ఫ్యామిలీ పరిస్థితి తీటరా, ఎవర్రా చూస్తారు ఫ్యామిలీని అని. ఏం లేదు, అదంతా స్లమ్ ఏరియా కదా, మొబైల్ అవి లాగేసుకొని జోబులో డబ్బులు లాగేసుకుంటే ఎవరిని అడుగుతాం, భాష రాదు, ఎవరు కంప్లైంట్ చేస్తాం, చుట్టుపక్కల ఎవరు పోలీసు లేరు, నేను ఎవరు వెళ్ళమన్నారు అంటారు. అది టూరిస్ట్ ప్లేస్ కాదు. స్ట్రాంగ్ కాఫీ కొడితే కానీ పొద్దున్న ఇదే ప్లేస్ ఎలకత మఫ్లియా, ఎలకత మఫ్లియా అన్న మొత్తం ఎలకత మఫ్లియా అయిపోయింది. వెళ్ళి స్నానం చేసేసి రేపు అవినట్లు రేపు ఇంకో ప్లేస్కి ఆయన వస్తానన్న మాట్లాడాలి. టైం 4 అవుతుంది. మొరతానియా మీరు చాలా బాగున్నారా, ఇండియా జూ నోమ్రే నో పేరు. ఇండియా ఇండియా షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చాక్లెట్ నీకే, అండ్ ఇది కూడా నీకే. బాగున్నాడే. అరే ఇండియా వస్తావా, ఇండియా 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 బిస్కెట్లు ఇచ్చాను రెండు, ఇండియా రారా. కాదబ్బా మనకి ఎవరో పిల్లలు లేరు, ఊళ్ళో ఉన్న పిల్లలందరూ మన పిల్లలు అనేసుకుంటే పోలే పోలే, సింపుల్. మరి మామూలుగా ఉండదు మనతో అన్ని సవక. ఎలా ఉందండి మౌరితానియా రాజధాని నాక్షాట్ వీడియో? రాజధానిలో ఏం లేవండి, మట్టి తప్ప ఏం లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పీపుల్ అండి. పీపుల్ చాలా ఫ్రెండ్లీ, మిమ్మల్ని ఏమనరు, కానీ ఫోన్ ఎత్తితే గనక చెడుగురు చెడుగురు తిట్టి కొట్టేయడానికి వచ్చేస్తున్నాడు. నేను కారులో నుంచి ఏమైనా రికార్డ్ చేస్తుంటే అరుస్తున్నారు బయట నుంచి అనేసి. మీరు చూసారు కదా ఆ బిల్డింగ్ని, ఇందాక ఆ బిల్డింగ్ని రికార్డ్ చేస్తుంటే అక్కడ ఏ ఎందుకు ఎందుకు అని అరుస్తున్నారు.
అంటే వీళ్ళు ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్లేస్ కాదు కదా, వీళ్ళకి కెమెరాలు గట్రా ఇస్లామిక్ కంట్రీ కాబట్టి చాలా పద్ధతిగా ఇది ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు. సో రికార్డ్ చేయడానికి ఒప్పుకోరు, చాలామంది కెమెరాలోకి రావడానికి ఇష్టపడట్లేదు, తిడుతున్నారు. సో ఆ విధంగా ఏదో నాకు నాకు అయినంత వరకు నేనైతే తీసానండి. ఈరోజు చూసారు చాలా రిస్కీ ప్లేస్లకు వెళ్ళడం, నాకు వీలైనంత వరకు కంటెంట్ని అయితే తీయగలిసాను నా శక్తి సామర్థ్యాల మేరకు. బాగు బాగున్నారు కదా. సో ఇప్పుడు ఒక పని మీద వెళ్ళొచ్చాను అనమాట. జస్ట్ ఏంటి మ్యాటర్ అంటే, రేపు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది. ఏంటి అంటే, ఇప్పుడు మీరు పందుల ఫామ్ చూశారు, పందుల ఫామ్ చూశారు, పందులు అంటే ఆవుల ఫామ్స్ చూశారు, గేదెల ఫామ్స్ చూశారు, గుర్రాల ఫామ్స్ చూశారు, కోళ్ళ ఫామ్ చూశారు. ఫామ్ అంటే మీకు తెలుసు, కోళ్ళు అన్నీ ఉంటాయి, దానా పెడతారు, అవి పెద్దవవుతాయి. పందుల ఫాము అంతే, అన్ని ఫామ్స్ అంటే తెలుసు కదా, పౌల్ట్రీ. సో మీరు ఎప్పుడైనా విన్నారా అమ్మాయిల ఫామ్, కన్నెపిల్లల ఫాము? మళ్ళీ చెప్తున్నాను, కన్నెపిల్లల ఫామ్ ఏంటి? కొంపతీసి కన్నెపిల్లలకి ఏమైనా మేపుతారా అంటే ఎస్, మీరు విన్నదా నిజమే. సో రేపు హై రిస్కీ వీడియో అన్నమాట, ఏమవుతుందో తెలియదు. ఇప్పుడే ఏజెంట్కి వెళ్ళి మాట్లాడేసి అన్నీ వచ్చాను. రేపు వీడియో డోంట్ మిస్, రేపు వీడియో అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు. చాలా హై రిస్క్, చాలా తప్పదు, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు. యూట్యూబర్ని అయ్యాక అన్ని చూపించడం నా ధర్మం, ఇందులో ఏమైనా పర్లేదు. ఒక క్విక్గా మౌరతానియా గురించి చెప్తాను. మౌరతానియా రాజధాని నౌక్షాట్. మౌరతానియాకి ఫ్రాన్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ వాడుకున్న భాష ఎక్కువ అందరూ ముస్లిమే, 99.99% ముస్లిమ్సే. వాడిన భాష అరబిక్, దాంతోపాటు ఫ్రెంచ్ కొలనైజ్డ్ కాబట్టి ఆ ఫ్రెంచ్ కూడా కొంచెం మాట్లాడతారు అక్కడక్కడ ఫ్రెంచ్. సో కరెన్సీ వచ్చేసి హుగియా, మీరు చూశారు. దేశ సరిహద్దులు చూసుకుంటే మాలి కింద, ఈ పక్కన సెనిగల్, సహారా, సో పైన మొరాకో. మీ అందరికీ తెలుసు మొరాకో ఇస్ సూపర్ బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్పేసి. సో ఈ దేశాలతో అయితే ఈ దేశం సరిహద్దులు పంచుకుంటుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇక్కడ 1000 అంటారు. సో మీరు అందరికీ అన్నారు కదా కరోనా డ్రెస్ బుడబొక్కలోలాగా లంబాడీ డ్రెస్, ఆ డ్రెస్ యాక్చువల్గా వీళ్ళు 15,000 అన్నారు. 15,000 అంటే నేను కన్ఫ్యూజన్ అయిపోయింది, 15,000 × 2 = 30,000 ఏముంది డ్రెస్సులు అంటే, 15,000 అంటే 1500 అట. సో నేనేమన్నానంటే ఆహా అయితే ఓకే, నాకు 1500 అయితే అది కూడా ఎక్కువ, 3,000 రూపాయలు అంటే ఎక్కువ అని చెప్పి నేను 300 బేరవాను. ఆ 400 అన్నాను అంటే 800, కానీ ఆడ ఒప్పుకోలేదు, 300కి బేరవాను. 300 అంటే 600 రూపాయలకి అయితే మనకు కరోనా డ్రెస్ వచ్చింది తలపాగతో సహా. అది ఓకే. ఇంకోటి అమ్మాయిల ఫామ్, ఇది పౌల్ట్రీ, అమ్మాయిల పౌల్ట్రీ, కన్నెపిల్లల పౌల్ట్రీ. సో అది మిస్ కాకండి రేపు వీడియో అయితే, ఓకే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ ఒక డేంజరస్ వీడియో కోసం అయితే వచ్చాను, అది హై రిస్క్ అండ్ డేంజరస్ అడ్వెంచరస్ వీడియో. సో దానికోసం సన్నాహాలు అయితే చేస్తున్నాను. రేపు వీడియో అయిపోయినాడు ఎల్లుండి ఆ వీడియో ఉంటుంది. సో కంప్లీట్గా పరిగెడుతున్నాను ఉరుకులు పరుగులను, బాగానే ఉంది అంతా ఆరోగ్యం అదని. కొంచెం అరబిక్ కదా, కొంచెం ఎలకత్త మఫలియా, ఎలా కథ మఫలియా మీకు అర్థం చేసుకోవాలి. కొంచెం కెమెరాలకి గట్ట నాట్ ఫ్రెండ్లీగా అయ్యే కంట్రీ ఇదండి మొరతానియా. అండ్ మొరతానియా రాజధాని నౌక్షాట్ విశేషాలు అండ్ మొరతానియా దేశం యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని విద్యులు వింతారాలు. ఓకే, రేపు రాబోయే వీడియో డోంట్ మిస్. ఉంటాను, బాబా అండ్ జై హింద్.